టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఆ క్రమంలోనే ట్రెడిషనల్ షాపింగ్ నుంచి ఆన్లైన్ షాపింగ్ కి మారాం ఒకప్పుడు మొబైల్ ఫోన్లకి కంప్యూటర్లకి పరిమితమైన ఆన్లైన్ షాపింగ్ ఈ రోజున ఒక చిన్న మౌస్ క్లిక్ అవేతో కూరగాయలు కూడా మన ఇంటి వద్దకే వస్తున్నాయి సో దానితో పాటే కాంపిటీషన్ పెరిగి రోజు రోజుకి కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి అందుకే డిజిటల్ యోగి ద యోగిస్ యు కెన్ ట్రస్ట్ లో ఆన్లైన్ లో మనం పర్చేస్ చేసేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలో తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను నేను మీ హోస్ట్ ఆదిత్యని మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ఆన్లైన్ షాపింగ్ లో మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది URL URL అంటే యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి బ్రౌజర్ ఎంత ఇంపార్టెంటో అలానే URL కూడా అంతే ఇంపార్టెంట్ URLs టైప్ చేసి ఎంటర్ కొట్టే ముందే స్పెల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి ఎందుకంటే తప్పు స్పెల్లింగ్ కొడితే ఫేక్ URLs కి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వెబ్‌సైట్ అడ్రస్ అంతా కొట్టకుండా Google కి వెళ్లి డైరెక్ట్ గా టైప్ చేద్దాం అనుకుంటున్నారా అయితే పొరపాటే ఎందుకంటే Google లో వచ్చే లింక్స్ అన్ని జెన్యూన్ కాదు ఒక ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి Google లో ఫస్ట్ పేజ్ లో రిజల్ట్స్ తెప్పించడం చాలా తేలికైన పని ఇక రెండో పాయింట్ ఫిషింగ్ ఒక్కసారి ఈ వెబ్‌సైట్ లో కొన్నారా ఇంకంతే ప్రొడక్ట్ మీ చేతికి రాకపోగా డబ్బులు కూడా లాస్ ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఫేక్ వెబ్‌సైట్లు క్రియేట్ చేసి Google ఫస్ట్ పేజ్ లో తెప్పించిన వాళ్ళకి మీ బ్యాంక్ అకౌంట్ జీరో చేయటం ఎంతసేపు మూడోది వైరస్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మన మొబైల్ కి PCs కి వైరస్ రాకుండా చూసుకోవాలి ఆ వైరసెస్ ఉన్న సిస్టమ్స్ ద్వారా మనం పర్చేస్ చేస్తే పేమెంట్ క్రెడెన్షియల్స్ హ్యాకర్స్ బారిన పడే ప్రమాదం ఉంది నాలుగో పాయింట్ సెక్యూరిటీ ఫేక్ వెబ్‌సైట్స్ అంటున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అంటున్నారు ఆన్లైన్ షాపింగ్ కష్టం అనుకుంటున్నారా కంగారు పడమాకండి వెబ్‌సైట్స్ కి SSL సర్టిఫికేషన్స్ అని ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు సెక్యూర్ ఒక వెబ్‌సైట్ సెక్యూరో కాదో తెలుసుకోవడం చాలా తేలికైన పని మనం టైప్ చేసే URL పక్కన గ్రీన్ కలర్ లో లాక్ మరియు సెక్యూర్ సింబల్స్ ఉంటాయి ఐదో పాయింట్ ఇన్కాగ్నిటో మీరు వాడే ఏ బ్రౌజర్ లోనైనా కుకీస్ అండ్ క్యాషే ఎనేబుల్డ్ అయి ఉంటాయి వీటిని ఉపయోగించి ఆన్లైన్ ఈ-కామర్స్ పోర్టల్స్ మీకు కనిపించే ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ని వేరీ చేసే అవకాశం ఉంది మీరు ఇన్కాగ్నిటో మోడ్ యూస్ చేయడం వల్ల మీ కుకీ అండ్ క్యాషే మెమరీ వాళ్ళకి కనిపించదు సో దాని వల్ల ప్రైస్ జెన్యూన్ గా కనిపిస్తుంది ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆరవ ఇంపార్టెంట్ పాయింట్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఇప్పటిదాకా పర్చేస్ చేయడానికి ఏ వెబ్‌సైట్ లోకి వెళ్ళాలో వాటి జాగృతలు ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు ప్రొడక్ట్ పర్చేస్ చేసే ముందు వెబ్‌సైట్ లో తీసుకోవాల్సిన జాగృతలు ఏంటో చూద్దాం ఇందులో ముందుగా చూడాల్సింది సెల్లర్ రేటింగ్ మరియు ప్రొడక్ట్ రేటింగ్ ముందుగా సెల్లర్ రేటింగ్ ఒక ప్రొడక్ట్ మనం కొనేటప్పుడు సెల్లర్ రేటింగ్ తప్పకుండా చూడాలి మనం బయట ఏ ప్రొడక్ట్ అయినా పర్చేస్ చేసేటప్పుడు ఆ షాప్ వాడు మంచివాడా కాదా ఆ ప్రొడక్ట్ మంచి ప్రొడక్టా కాదా అని ఒకటికి రెండు సార్లు చూస్తాం మరి ఆన్లైన్ లో పర్చేస్ చేసేటప్పుడు సెల్లర్ జెన్యూనిటీ ఎందుకు చూడం ప్రైస్ తక్కువ ఉంది కదా అని అమ్మే సెల్లర్ ఎలాంటి వాడో చూడకపోవటం ఎంతవరకు కరెక్ట్ సో అందుకని మనం పర్చేస్ చేసేటప్పుడు సెల్లర్ రేటింగ్స్ మరియు రివ్యూస్ తప్పకుండా చూడాలి ఇంకా రెండో విషయం ప్రొడక్ట్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ మనమందరం ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క రివ్యూస్ చూస్తాం కానీ అందులో ఎన్ని జెన్యూనో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అవును అక్కడ రాసిన రివ్యూస్ అన్ని జెన్యూన్ కాదు సెల్లర్స్ తమ సేల్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలానే ఫేక్ రివ్యూస్ రాయిపిస్తారు మీరు రివ్యూస్ చెక్ చేసేటప్పుడు వెరిఫైడ్ బయర్స్ యొక్క రివ్యూస్ చూడడం ఉత్తమం మరి Amazon లాంటి వెబ్‌సైట్స్ లో రివ్యూస్ ఎంతవరకు కరెక్టో చూడడానికి ఫేక్ స్పాట్ అనే వెబ్‌సైట్ ఉంది మనం Amazon లో ఏ ప్రొడక్ట్ అయితే కొంటామో ఆ ప్రొడక్ట్ URL ని ఆ ఫేక్ స్పాట్ లో పెట్టి చూస్తే గనక ఆ ప్రొడక్ట్ యొక్క రివ్యూస్ ఎంతవరకు జెన్యూనో తెలియజేస్తుంది మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది డెలివరీ టైం జనరల్ గా మెట్రోస్ కి సెట్ చేసి ఉంటుంది ఎప్పుడైతే మీ పిన్ కోడ్ ఇచ్చి మీ డెలివరీ అడ్రస్ మార్చారో మీ ఎస్టిమేటెడ్ డెలివరీ టైంతో పాటు మీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మారతాయి ప్రొడక్ట్ పర్చేస్ చేసే ముందు ఇంకో ముఖ్యమైన విషయం రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీస్ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి మనం కొన్న ప్రొడక్ట్ మనకు డెలివరీ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తే ఏదన్నా డిఫెక్ట్ ఉంటే మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది ప్రొడక్ట్ సెల్లర్ వారంటీతో వస్తుందా లేదా మ్యానుఫ్యాక్చర్ వారంటీతో వస్తుందో లేదో చూడాలి సెల్లర్ వారంటీ అంటే సెల్లర్ ఉన్న సిటీలోనే వారంటీ ఉంటుంది అంటే మన ప్రొడక్ట్ పాడైపోతే మనం సెల్లర్ దగ్గరికి వెళ్లాల్సిందే అదే మ్యానుఫ్యాక్చర్ వారంటీ అయితే ఇండియా వైడ్ ఉన్న ఏ సర్వీస్ సెంటర్లోనైనా సర్వీస్ చేయించుకోవచ్చు ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో కేవలం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే అంతేగాని ఆన్లైన్ షాపింగ్ అంటే మీకు భయం కలిగించేలా చేయటం మా ఉద్దేశం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి